వివిధ చిత్రాల ద్వారా ఆ చిత్రంలో ఉన్నటువంటి బొమ్మలను లెక్కిస్తూ లెక్కించడం నేర్చుకున్నాము. అవి ఎన్నెన్ని ఉన్నాయి, ఏమి ఉన్నాయో చూసాం కదా. ఒక గేమ్ కూడా పాడుకున్నాం కదా. ఆ గేమ్ ఏంటిది? ఒకటి 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 మనిషికి ముక్కు, ఒకటి రెండు 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 మనిషికి కళ్ళు, రెండు మూడు 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 రిక్షా చక్రాలు, మూడు నాలుగు 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 కుర్చీ కాళ్ళు, నాలుగు ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు అనే గేమ్ ద్వారా కూడా మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనము ఆ నెంబర్స్ ని ఎలా రాస్తాము, ఎలా స్పెల్లింగ్ చేస్తాము, మరి ఆ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ జరగాలి కదా. ఓహో, టూ ఐస్ అంటే టూ అనేటువంటి మనకి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అలా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, మరి మనము టెక్స్ట్ బుక్ లో ఒక పిక్చర్ చూద్దాం. పిక్చర్ చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన ఏముంది? సన్. ఎన్నున్నాయి? ఓన్లీ వన్ సన్. అలాగే ట్రీ. ట్రీస్ ఎన్నున్నాయి? ఓన్లీ వన్ ట్రీ. హౌస్. ఎన్ని హౌసెస్ ఉన్నాయి? ఓన్లీ వన్ హౌస్. కౌ. ఎన్ని కౌస్ ఉన్నాయి? ఓన్లీ వన్ కౌ. బఫాలో. దిస్ ఈస్ బఫాలో. ఎన్ని బఫాలోస్ ఉన్నాయి? ఓన్లీ వన్ బఫాలో. మరి ఇక్కడ మదర్ ఉంది కదా, ఉమెన్. హౌ మెనీ ఉమెన్స్ ఆర్ దేర్? ఓన్లీ వన్ ఉమెన్. అండ్ హియర్ హూ ఇస్ షీ? షీ ఇస్ ఎ గర్ల్. ఆమె ఒకతే ఉంది ఇక్కడ, ఓన్లీ వన్ గర్ల్. మరి ఇక్కడ ఉంది ఏంటి? వన్ హెన్. అండ్ ఇక్కడ స్మాల్ గా ఉంది కదా, అదేంటి? వన్ చిక్. అట్లాగే ఇది వన్ గోట్, వన్ వెల్, వన్ బకెట్, వన్ హిల్. ఈ టోటల్ పిక్చర్ లో మనకు ఏవైనా అన్ని వన్ వన్ ఉన్నాయి కదా. మరి అలాగే ఇప్పుడు ఈ పిక్చర్ లో ఇక్కడ గర్ల్, ఈ పిక్చర్ లో గర్ల్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్. వన్ రాయాలి ఇక్కడ మనం. అలాగే సన్ ఎన్నున్నాయి ఇందులోపల? ఓన్లీ వన్ సన్. ఓన్లీ వన్ సన్. అట్లాగే హెన్, పిక్చర్లో ఎన్నున్నాయి? వన్ హెన్. గోట్, పిక్చర్లో ఎన్ని గోట్స్ ఉన్నాయి? వన్ గోట్. ఇక్కడ ఈ హోంవర్క్ లో చూడండి, మనకు వన్ ఇలా రాయడం జరిగింది. దీని కింద ఇలా మనం వన్ రాయాలి. అలాగే ఈ పక్కన డాట్స్ ఉన్నాయి, ఎట్లా చుక్కలు, ఆ చుక్కలను మనం ఇలా జాయిన్ చేస్తూ ఒకటి రాసినాక ఈ కింది బాక్స్ లో కూడా మనం వన్ వన్ రాయాలి. మరి ఇది మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా కూడా వన్. ఓఎన్ఈ వన్. వన్ అంటే ఎలా ఉంటుంది? ఇది వన్. మరి వన్ కి స్పెల్ ఏంటి? ఓఎన్ఈ వన్. ఈ పిక్చర్ ద్వారా మనము, ఈ పిక్చర్ లో ఏదైనా ఒక్కొక్కటే వన్ వన్ ఉంది కాబట్టి ఆ వన్ అనేది ఇంకో ఈ వన్. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్? ఈ వన్ మనము బోర్డు పైన చూడండి, ఇలా ఉంది ఇక్కడ. ఈ వన్ ఇలా టాప్ టు బాటమ్ అప్ నుంచి డౌన్ వరకు ఈ డైరెక్షన్ లో ఇలా రాస్తే అది వన్. మరి ఈ వన్ కి స్పెల్ ఏంటి? ఓ ఎన్ ఈ వన్. ఓకే చిల్డ్రన్, వెరీ గుడ్. ఇప్పుడు మనము నెక్స్ట్ నెంబర్ వన్ తర్వాత ఉన్నటువంటి నెంబర్ ఏంటి? వెరీ గుడ్, టూ. వన్ తర్వాత టూ. ఈ టూ నెంబర్ ని ఒకసారి మళ్ళీ మనము టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పిక్చర్ ను అబ్జర్వ్ చేయడం ద్వారా చూద్దాం. ఓకే చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పిక్చర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ లోపల ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి? మంకీస్ ఉన్నాయి, రాబిట్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఫాక్సెస్ ఉన్నాయి,
లయన్స్ ఉన్నాయి మరి ఉన్నాయి ఉన్నాయి కదా ఈ పిక్చర్ లో మరి ఎన్నెన్ని ఉన్నాయి 1 2 2 మంకీస్ 1 2 2 రాబిట్స్ 1 2 2 డీర్స్ 1 2 2 టైగర్స్ 1 2 2 ఎలిఫెంట్స్ 1 2 2 ఫాక్సెస్ 1 2 2 లయన్స్ అంటే ఈ పిక్చర్ లో ఏవైనా ప్రతిదీ 2 2 ఉన్నాయి అదే ఆ 2 అంటే ఇంకో ఇది అన్నమాట మనకు మ్యాథమెటికల్ సింబల్ గా 2 ని ఈ విధంగా సూచిస్తాం మనము అన్ని 2 2 ఉన్నాయి అన్నం కదా ఆ 2 అనేటువంటిదని మనం మ్యాథమెటికల్ గా సింబల్ గా ఇలా సూచిస్తాము అది ఏ విధంగా స్పెల్ చేస్తాము T W O 2 T W O 2 మరి మరొకసారి వర్క్ చూడండి ఇక్కడ ఏమున్నాయి మంకీస్ అంటే ఈ పిక్చర్ లో ఈ మంకీస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాయాలన్నమాట అంటే ఈ మంకీస్ ఈ పిక్చర్ లోపల 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అలాగే డీర్స్ ఎన్ని ఉన్నాయి 2 ఇక్కడ 2 వేయాలి ఇక్కడ 2 రాయాలి అలాగే ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయి ఈ 2 డాట్స్ ని కలిపేసేయాలి 2 వస్తుంది అన్ని 2 ఇలా వర్క్ రాయాలి మరి రాబిట్స్ ఎన్ని ఉన్నాయి ఇందు లోపల 2 ఉన్నాయి మరి 2 అంటే ఇది అన్నమాట మనకు మ్యాథమెటికల్ సింబల్ మరి దీన్ని ఏ విధంగా స్పెల్ చేస్తాము TWO2 మరి నేను దీనినే ఒకసారి బోర్డు మీద కూడా 2 ఎలా రాస్తారో చెప్తాను చూడండి ఇక్కడ 2 చూస్తున్నారా ఇలా యు డ్రా ఫస్ట్ 1 కర్ అండ్ సెకండ్ యు డ్రా వన్ స్లీపింగ్ లైన్ హియర్ ఇది 2 2 నే ఇలా రాస్తాము అది 2 అన్నమాట ఈ 2 అంటే స్పెల్లింగ్ ఏంటి T W O 2 ఓకే నెక్స్ట్ 2 తర్వాత మనకి నెంబర్ ఉన్నటువంటి 3 మరి ఈ 3 గురించి చూద్దామా చిల్డ్రన్ ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి ఈ పిక్చర్ ని బాగా అబ్జర్వ్ చేయండి పిల్లలు ఇక్కడ ఉమెన్స్ ఉన్నారు మదర్స్ ఇక్కడ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు హెన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ చిక్స్ కూడా ఉన్నాయి మరి ఉమెన్స్ గర్ల్స్ బాయ్స్ హెన్స్ చిక్స్ ఉన్నాయి కదా పిక్చర్ లో అవి ఎన్నెన్ని ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 3 ఉమెన్స్ 1 2 3 3 గర్ల్స్ 1 2 3 3 బాయ్స్ 1 2 3 3 హెన్స్ 1 2 3 3 చిక్స్ ఓకే చిల్డ్రన్ ఇప్పుడు 1 2 3 3 చిక్స్ ఉన్నాయి కదా మరి ఈ పిక్చర్ లోపల ఏవైనా మనకు ఎన్నెన్ని ఉంటున్నాయి 3 3 ఉంటున్నాయి మరి ఇక్కడ సింగింగ్ ఊయలు ఊతున్నటువంటి గర్ల్స్ హౌ మెనీ గర్ల్స్ 1 2 3 3 గర్ల్స్ ఉన్నారా అదే 3 అట్లాగే బాయ్స్ 1 2 3 3 బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హౌ మెనీ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ 1 2 3 3 డాట్స్ ని కలుపుతూ ఇక్కడ రాయాలి 3 అంటే మనకు ఇగో ఇది 3 మరి మనము చిక్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 3 చిక్స్ ఉన్నాయి ఆ 3 ని ఇలా సూచిస్తాము మనం మ్యాథమెటికల్ పరిభాష లోపల ఈ విధంగా దాన్ని మనము ఎక్స్ప్రెషన్ చేయాలి వ్యక్తపరచాలి అంటే రాయాలి ఇది సింబల్ అంటాం మనం 3 కి సింబల్ మరి 3 కి స్పెల్లింగ్ ఏంటి టి హెచ్ ఆర్ ఈ దీన్నే నేను బోర్డు మీద ఒకసారి చూపిస్తాను చూద్దామా చిల్డ్రన్ ఓకే ఇది 3 మరి 3 ని ఎలా రాశాము ఫస్ట్ యు డ్రా వన్ కార్ అండ్ అగైన్ యు డ్రా దిస్ కార్ ఇది 3 మరి 3 మనము ఈ విధంగా రాశాం కదా మరి దీన్ని ఏ విధంగా స్పెల్ చేస్తాము టి హెచ్ ఆర్ ఈ 3 ఈ విధంగా మనము 3 అని స్పెల్ చేస్తాం మరి అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి ఆఫ్టర్ 3 విచ్ నెంబర్ కమ్స్ 4 ఆ 4 గురించి మరొక చిత్రం ద్వారా మనం తెలుసుకుందాము టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి చిత్రాన్ని అబ్జర్వ్ చేయండి ఈ చిత్రంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయో చూద్దామా
ओके चिल्ड्रन ये चित्रम लो गर्ल्स बॉयज फिशेस फ्लावर्स फ्रॉग्स ट्रीज बर्ड्स हिल्स इन्नी उन्नाई मरी इवी इन्नी उन्नाई కౌంట్ చేయడం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనము ఫ్రాగ్స్ ఎన్నున్నాయో చూద్దామా. 1, 2, 3, 4 ఫ్రాగ్స్. అగైన్ 1 ఫ్లవర్, 2 ఫ్లవర్, 3 ఫ్లవర్, 4th ఫ్లవర్ అంటే మొత్తం ఫ్లవర్స్ ఎన్నున్నాయి 4. గర్ల్స్ ఎందరున్నారు 1, 2, 3, 4 ఫోర్ గర్ల్స్. అలాగే స్విమ్ చేస్తున్నటువంటి బాయ్స్ అందరు ఉన్నారు నీటిలో 1, 2, 3, 4 ఫోర్ బాయ్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ ఫ్లైయింగ్ చేస్తున్నటువంటి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 ఫోర్ బర్డ్స్ ఫ్లయింగ్. ఇక్కడ ఈ నీటికి అవతల వైపున ఏమున్నాయి కొండలు ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 ఫోర్ హిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నాయేంటి కొబ్బరి చెట్లు కోకోనట్ ట్రీస్ 1, 2, 3, 4 ఫోర్ కోకోనట్ ట్రీస్. ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఈ పిక్చర్ చూశారు కదా. నేను అడుగుతా ఎన్ని ఉన్నాయో పిక్చర్ లో చూసి లెక్కించి నాకు చెప్పాలి కౌంట్ చేసి. మరి ఫిషెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1, 2, 3, 4 ఫిషెస్ ఇది 4. బర్డ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 బర్డ్స్. అలాగే ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ 4 4 అనేటి ఇదే 4 4 ని మనము ఇలా రాస్తాము. మరి 4 కి స్పెల్లింగ్ ఏంటి FOUR 4. దీనినే నేను మీకు బోర్డు పైన చూపిస్తాను ఒకసారి చూడండి చిల్డ్రన్ ఇది 4 4 ని మనం ఎలా డ్రా చేయాలి. 1 స్టాండింగ్ లైన్ హియర్ అండ్ యూ డ్రా ఫ్రమ్ హియర్ 1 స్లీపింగ్ లైన్ Again, you draw one standing line on sleeping line. This line, this is 4. 4 ni ila, ila rasi, ila rasi, ila rasi. 4. E 4 ki manamu spelling even kundunnamu. F O U R 4. Idi manaki 4. Okay, children. అలాగే మీరు బుక్ లో ఉన్నటువంటి 4 డాట్స్ ని మనం కలుపుతూ నెంబర్ రాయాలి. ఓకేనా చిల్డ్రన్ 4 ఆఫ్టర్ 4 విచ్ నెంబర్ 5. ఇప్పుడు మనము ఆ 5 గురించి చూద్దామా చిల్డ్రన్. ఓకే ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి అబ్జర్వ్ చేసే ఏమున్నాయి ఇందులో ఇక్కడ బాయ్స్ ఉన్నారు ఇక్కడ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ కైట్స్ ఉన్నాయి ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. మరి ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు 1, 2, 3, 4, 5 బాయ్స్. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 1, 2, 3, 4, 5 గర్ల్స్. కైట్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5 కైట్స్. ట్రీస్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3 ఇక్కడ ఒక 2, 4, 5 1, 2, 3, 4, 5 ట్రీస్ ఉన్నాయి. అంటే ఈ పిక్చర్ లో మనకు ప్రతిదీ 5 5 ఉన్నాయి. ఆ 5 అంటే ఇది ఇలా రాస్తాం దాన్ని మనం మ్యాథమెటిక్స్ లో మ్యాథమెటిక్ లాంగ్వేజ్ లో 5 ని ఇలా సూచిస్తాం సింబాలిక్ గా. మరి ఈ 5 కు స్పెల్లింగ్ ఏంటి FIVE 5. ఓకే చిల్డ్రన్ నేను మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను చెప్పండి. ఈ పిక్చర్ లో ఎన్ని గేట్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5 రాయాలి. అలాగే ట్రీస్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5 ట్రీస్ రాయాలి. ఓకే చిల్డ్రన్ మరి ఇలా మనము 5 5 అంటే 5 నంబర్ ఇలా ఉంటుంది అనుకున్నాం. ఒకసారి బోర్డు పైన చూద్దాము ఎలా రాస్తామో. ఓకే చిల్డ్రన్ మొట్టమొదట ఇలా ఒక స్టాండింగ్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కర్వ్ డ్రా చేయాలి. చివరగా ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ ఇటువైపు డ్రా చేసినట్లయితే అది 5. ఈ 5 స్పెల్లింగ్ ఏంటి 5 ఐ వి ఈ ఇది
5. Okay, children. మరి మనకు ఇప్పటి వరకు ఈ నంబర్స్ ని ఎలా రాయాలి ఎలా స్పెల్ చేయాలి సరే 5 4 3 2 1 ఇది అంటే ఏంటో తెలుసుకున్నాం కదా అంటే మనం చూడండి 1 2 3 4 బుక్ లో ఈ పిక్చర్ చూడండి స్టార్ ఎన్ని ఉన్నాయి 1 ఫ్రాగ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 బర్డ్స్ 1 2 3 ఫ్లవర్స్ 1 2 3 4 బాల్స్ 1 2 3 4 5 ఇటువైపు ఉన్నటువంటి ఈ పిక్చర్ కౌంటింగ్ కి సరిపోయే నెంబరు ఇటు రైట్ సైడ్ ఉంది దానికి మనము ఈ కౌంటింగ్ కి సరిపోయేటువంటి దానికి ఈ నెంబర్ ని మనము మ్యాచ్ చేయాలి మరి స్టార్ ఎన్ని ఉన్నాయి 1 స్టార్ 1 కి ఇక్కడికి ఇలా జాయిన్ చేయాలి మరి అలాగే ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి 1 2 2 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇలా జాయిన్ చేయాలి 1 2 3 3 బర్డ్స్ 3 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 3 ఇలా జాయిన్ చేయాలి ఫ్లవర్స్ 1 2 3 4 4 ఫ్లవర్స్ 4 ఎక్కడ ఉంది ఆ ఇక్కడ ఇక్కడ నుండి ఫ్లవర్స్ కి ఇలా జాయిన్ చేయాలి బాల్స్ 1 2 3 4 5 5 బాల్స్ 5 బాల్స్ ఇలా మనము మ్యాచ్ చేయాలి ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మనము ఈ కౌంటింగ్ కి సరిపోయే నెంబర్ ని ఇటువైపు ఉన్న దానికి మ్యాచ్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ అలాగే మరి ఒకటి వర్క్ చిల్డ్రన్ ఈ పిక్చర్ చూడండి ఓకే ఇవి ఈ నిలువు వరుసలో కాలమ్స్ లో ఉన్నటువంటి పిక్చర్స్ ఫ్లవర్స్ కైట్స్ బటర్ఫ్లై బెలూన్ అండ్ ఫ్లవర్స్ ఎన్నెన్ని ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేయండి 1 2 3 1 2 3 4 5 1 1 2 1 2 3 4 అంటే ఈ కౌంటింగ్ కు సరిపోయేటువంటి నెంబర్ ని ఇక్కడ వేయాలన్నమాట ఇలా 1 2 3 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉంది మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఇలా 5 అని ఇందులో రాయాలి అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 ఇందులో మీరు 1 ఇలా రాయాలి తర్వాత బెలూన్స్ ఎన్ని ఉన్నాయి 2 1 2 కాబట్టి ఇక్కడ 2 వేయాలి 1 2 3 4 అంటే ఇక్కడ 4 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 అని ఇలా రాయాలి ఓకేనా చిల్డ్రన్ అలాగే మరి మనము మరొకసారి ఈ నెంబర్స్ ని ఎలా రాయాలి అనేటువంటిది ఉందా చిల్డ్రన్ ఇక్కడ మనకి దీన్ని నేను బోర్డు పైన మరొకసారి క్లియర్ గా చెప్తాను చూడండి ఓకే చిల్డ్రన్ ఫస్ట్ 1 1 ని ఎలా రాయాలి ఇలా అప్ నుంచి డౌన్ కి టాప్ టు బాటమ్ ఇలా 1 స్టాండింగ్ లైన్ రాయాలి 2 ఇక్కడ నుండి ఒక కర్వ్ ఇలా డ్రా చేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్లీపింగ్ లైన్ ఇలా డ్రా చేసేది 2 మరి 3 1 కర్వ్ లైన్ 1 కర్వ్ అండ్ అగైన్ యు డ్రా 1 కర్వ్ ఇది 3 4 ఎలా రాస్తాం ఫస్ట్ 1 స్టాండింగ్ లైన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొక స్లీపింగ్ లైన్ రాసిన తర్వాత డ్రా చేసినాక స్లీపింగ్ లైన్ పైన మరొక స్టాండింగ్ లైన్ ని డ్రా చేసేది 4 అవుతుంది 1 స్టాండింగ్ లైన్ 1 స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ పైన మళ్ళీ ఒక స్టాండింగ్ లైన్ డ్రా చేస్తది 4 మరి 5 ఎలా రాస్తాం 1 స్టాండింగ్ లైన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక కార్ డ్రా చేయాలి అయ్యాక లాస్ట్ కి ఇక్కడ ఒక 1 స్లీపింగ్ లైన్ ఇటువైపు డ్రా చేస్తది 5 ఈ డైరెక్షన్స్ లోపల మనము ఈ నెంబర్స్ ని ఎలా రాయాలనేటువంటిది మీరు చూస్తూ ఇంటి దగ్గర
ప్రాక్టీస్ చేయాలి 1 2 5 నంబర్స్ అలాగే చిల్డ్రన్ నేను మరొకసారి చెప్తున్నా 1 2 3 4 5 ఈ 5 నంబర్స్ ని మనం ఎలా స్పెల్ చేస్తామో ఒకసారి చెప్తాను 1 O N E 1 2 T W O 2 3 T H R E E 3 4 F O U R 4 5 F I B E 5 Okay children మరి ఇక్కడ మనం ఒకసారి చూద్దామా సరే మొత్తం మన క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నాం ఈ రోజు అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా కౌంట్ చేయండి ఉంది 1 ఫ్లవర్ 1 O N E 1 1 2 T W O 2 2 flowers this is 2 2 1 2 3 3 flowers T H R E E 3 3 3 1 2 3 4 4 flowers F O U R 4 4 4 1 2 3 4 5 F I V E 5 5 ఇలా మనము ఇంగ్లీష్ లో 1 2 3 4 5 తెలుగులో అయితే 1 2 3 4 5 అని రాసుకుంటాం ఇది ఈ సంఖ్యకు అంటే ఈ కౌంటింగ్ కు సరిపోయేటువంటి మ్యాథమెటికల్ గుర్తు అన్నమాట ఇది సింబల్ ఇలా ఉంటుంది దీన్ని ఎలా రాయాలనే నేను ఇలా తెలుసుకున్నాం ఇదేమో స్పెల్లింగ్ ఓకేనా చిల్డ్రన్ మిగతా హోంవర్క్ రేపటి క్లాస్ లో తెలుసుకుందాము ఓకేనా మీరు ఇంటి దగ్గర వీటిని రాయాలి టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడినటువంటి ఆ వర్క్ అంతా కూడా చేయండి ఓకేనా చిల్డ్రన్ బాయ్.